మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీలో రాజ్యసభ రేసు మొదలైందా? రాజ్యసభకు కీలక నేతలు పోటీ పడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. వైసీపీ నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలు ఇప్పుడు టీడీపీలో చేరనున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి, బీద మస్తాన్రావులు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో చేరనున్నాయి. దీంతో ఈ రెండు స్థానాలకు పలువురు టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి రాజీనామా చేసిన బీద మస్తాన్కు చంద్రబాబు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. రేసులో కనక మేడల, కంభంపాటి, గల్లా జయదేవ్ పేర్లు కూడా వినబడుతున్నాయి. గత ఏప్రిల్లో కనక మేడల పదవీకాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు. అయితే 5 నెలల్లోనే సీన్ రివర్స్ అయింది. అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రాజ్యసభలో ఖాతా తెరిచేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో ఖాళీ అయిన స్థానాలను వైసీపీ నుంచి పోటీ లేకుండా పోయింది. టీడీపీలో రాజ్యసభ రేసు మొదలైందా? రాజ్యసభకు కీలక నేతలు పోటీ పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినవస్తోంది. వైసీపీ నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలు ఇప్పుడు టీడీపీలో చేరనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? ఇంతవరకు అసలు ఎవరూ లేరని బాధపడుతున్న టీడీపీకి ఆల్రెడీ 2 పదవులు వచ్చి చేరినట్టున్నాయి. ఏం జరగబోతోంది? ఎవరిని ఫైనల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది? బాబు, రాజ్యసభలో టీడీపీకి మళ్ళీ చోటు ఖరారైంది. అయితే ఆ పార్టీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ఒక్క సీట్ లేకుండా ఖాళీగా రాజ్యసభలో టీడీపీ ప్రస్తావన లేకుండా పోయింది. అయితే దీనికి ఈ ఇప్పుడు ఖాళీ అయిన ఈ రెండు స్థానాలు ఏదైతే బేదా మస్తాన్రా, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ, వీళ్ళిద్దరు స్థానాలను భర్తీ చేసే అవకాశం టీడీపీకి దొరికింది. అయితే బేదా మస్తాన్రా మళ్ళీ రాజ్యసభ సీటుకు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మోపిదేవి వెంకటరమణ మాత్రం తనకు ఆ స్థానం కల్పించేటప్పుడే నాకు ఇష్టం లేదన్న వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ తిరిగి ఆ స్థానాన్ని కల్పించడంలో కల్పించినా కానీ వద్దు అనే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ స్థానానికి మాత్రం కూటమి ప్రభుత్వంలో పోటీ మాత్రం తీవ్రంగా కనపడుతుంది. అయితే కనకమాధవంతో పాటు కంభంపాటి రామ్మోహన్, గల్లా జయదేవ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో సానా సతీష్ కూడా ఈ రేస్ లో ఉన్నారు. అయితే సానా సతీష్ కు ఈడీ కేసులు ఉండడంతో సానా సతీష్ కు పార్టీ కూటమి ప్రభుత్వంలో స్థానం కల్పించే అవకాశం తక్కువ పాటు ఉంది. అయితే ఈ కంభంపాటి రామ్మోహన్ తో పాటు ఎవరైతే కనకమేడలో గల్లా జయదేవుల పేర్లు వినిపిస్తున్నప్పటికి కూడా ఇద్దరు బీసీలు రాజీనామా చేసిన స్థానాన్ని బీసీలతోనే భర్తీ చేస్తే బాగుంటుందనే యోచనలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఏదేమైనప్పటికి కూడా ఈ రెండు రాజ్యసభ స్థానాలను మళ్ళీ తిరిగి బీసీలకే, ఆ పార్టీలోని బీసీలకే అప్పచెబుతారనేసి తెలుస్తుంది రావణ్ బాబు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.